Hi friends, welcome back to Surekha Birthday Channel. ఇవాళ వీడియోలో మీకు ఒక హోమ్ టూర్ చూపించబోతున్నాను. అది ఎవరిదో కాదు, మా అన్నయ్యది. సో మా అన్నయ్య చాలా వెతికాడనమాట ఎక్కడ తీసుకోవాలి ఏం తీసుకోవాలని. ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉంది, కానీ ఇంకొక అపార్ట్మెంట్ తీసుకునే కన్నా ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అయినా బాగుంటుంది అనుకుని చాలా వెతికి చివరికి ఈ హౌస్ తీసుకున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు. తీసుకోక ముందు చూపించినప్పుడు నాకు అంతగా ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు ఆ ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది హౌస్. ఎంత అందంగా అంటే మొత్తం అలంకరణ అంటే వేరే అలంకరణ ఏమీ చేయలేదు. చెట్లతో సూపర్గా పెట్టేశారు, చాలా బాగా చెట్లు పెట్టుకొని అండ్ ఇంకా చాలా బాగా పెయింట్ వేసుకొని అన్నీ చాలా బాగా చేసుకున్నారు. దాంతో ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటారు కదా, చిన్న ఇల్లైనా సరే అందంగా తీర్చిదిద్దుకుంటే ఎంతో బాగుంటుందని. నాకు ఈ హౌస్ చూసిన తర్వాత మనం అపార్ట్మెంట్ కన్నా ఒక చిన్న ఇండిపెండెంట్ హౌసే ఎంతో బాగుంటుంది అనిపించింది. అంత బాగా దాన్ని మాత్రం వాళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు. దాని లోపల మీకు ఏవో పెద్ద అలంకరణలు, ఏదో పెద్ద ఇంటీరియర్ వర్క్ అలాంటిది ఏమీ ఉండదు, కానీ చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఎంతో సింపుల్గా చాలా బాగా నచ్చుతుంది. సో ఇవాళ మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ నేను మీకోసం తీసుకొచ్చాను, చూపిస్తాను. చూడండి ఎంత గ్రీనరీ ఉంటుందో. అసలు వాళ్ళ ఇంటి చుట్టుముట్టు కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, చుట్టుముట్టు చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అసలు అపార్ట్మెంట్స్ కనపడవు, కాలనీ అంతా మంచి గ్రీనరీగా ఉంటుంది. అంటారు కదా, మనం ఇల్లు కొనే ముందు కొందరు నెగిటివ్గా కూడా చాలా చెప్తారు, కానీ మనకు నచ్చితే తీసేసుకోవడమే. సో మా అన్నయ్యకి నచ్చింది కాబట్టి వెంటనే ఇది తీసేసుకున్నాడు. ముందు నచ్చలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఇది ఎంట్రన్స్, ముగ్గు చూడండి మా వదిన ఎంత బాగా కలర్ఫుల్గా కలర్స్తో ఎంత బాగా పెట్టిందో. ఇది ఓవరాల్గా హౌస్ ఫ్రంట్ లుక్ ఇలా వస్తుందండి. సో ఇక్కడ నుంచి కనుక మనము ఇలా లోపలికి వెళ్తే అన్ని చెట్లు అన్నమాట. ఇది వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళాలంటే ఇది వే అన్నమాట. సో రెండు వైపులా చక్కగా కుండీలు పెట్టి మంచిగా చెట్లు పెట్టేసింది. వాటి కింద కూడా ట్రే పెట్టడం వల్ల కింద బండలపైన ఎలాంటి మట్టి కానీ ఒక చిన్న ఆకు కూడా లేదండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మా వదిన. ఆ పెట్టిన చెట్లు కూడా ఎంత అందమైన చెట్లను పెంచారంటే ప్రతి చెట్టు చాలా అందంగా ఉందన్నమాట. అలా అందమైన చెట్లను పెంచుకుంటూ ఉంది, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఒక చిన్న బృందావనంలాగా ఉంటుందండి, మాకు చాలా నచ్చుతుంది. సో వాళ్ళ ఇంటి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఉన్నది తమలపాకు చెట్టు పెద్దది, నేను మళ్ళీ కూడా చూపిస్తాను. అంత పెద్ద తమలపాకు చెట్టు అది. ఇక్కడ అన్ని కుండీలు పెట్టేసి ప్రతి కుండీలో ఒక అందమైన చెట్టును పెట్టింది. ఆ కుండీలు కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే వాటి కింద ట్రేలు పెట్టి బండలు పాడవకుండా. చాలా వైట్ గులాబీ ఫ్లవర్ చాలా బాగా నచ్చింది. మొదట మా అన్నయ్య కొనక ముందు చూపించినప్పుడు నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మటుకు చాలా అందంగా ఉంది హౌస్. ఎంత అందంగా ఉంది అంటే చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు లాగా చాలా క్యూట్గా ఉంది. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ నుంచి మనం అలా వస్తే ఇది లోపలికి. లోపలికి వెళ్ళగానే ఒక హాల్ ఉంటుంది. ఇక్కడ నవ్వేశ్రీ అయితే అన్నం తింటుంది. మేము రాఖీ రోజు వెళ్ళాం కదా, ఆ రోజే ఇది నేను షూట్ చేశాను. సో ఇక్కడైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇక్కడ వచ్చి వాళ్ళకి టీవీ ఉంటుంది. టీవీ పైన వచ్చేసి ఇలా షోకేజ్, వాళ్ళ పిల్లలకు వచ్చిన బహుమతులు అవన్నీ. మా అన్నయ్యకి వచ్చినవి ఉన్నాయి, పిల్లలకు వచ్చినవి ఉన్నాయి, వదినకు వచ్చినవి ఉన్నాయి. మా వదిన స్కూల్ టీచర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇక్కడ వెళ్తే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కిచెన్ కూడా ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది, చిన్నగా లేకుండా పెద్ద రూము. అండ్ ఇక్కడ అన్ని షెల్ఫ్ వచ్చేస్తాయి, షెల్ఫ్లో అన్నీ పెట్టేసుకుంది డబ్బాలన్నీ. ఇక్కడ వచ్చేసి వంటగట్టు, అక్కడ వచ్చేసి అది బాల్కనీ అన్నమాట. బయటకి ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఒక రూము, ఇక్కడ వచ్చి అల్మారి, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ షెల్ఫ్ ఉంది. మంచం పైన అక్కడ ఒక విండో వచ్చేస్తుంది. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, ఎంత సింపుల్గా, ఎంత ప్లెజెంట్గా. బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంకొక రూము, ఇది వచ్చేసి పిల్లలకి స్టడీ రూమ్ అన్నమాట. సో ఇది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, వాళ్ళకి కూడా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది పిల్లలది. ఇది స్టడీ రూము, చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చిందా? ఇది మనకి పైకి వెళ్తే
పైన కూడా టూ రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా అన్నయ్య ఆఫీస్ రూమ్, ఇంకొకటి వచ్చేసి పక్కన ఎవరికైనా బ్యాచిలర్స్కి ఇవ్వడానికి ఒక రూము కిచెన్ అలా ఉంది. బయట వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే నా ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మా అన్నయ్య హౌస్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. పైన నుంచి చూసుకుంటే కూడా మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఇలా కనిపిస్తాయన్నమాట. సో ఇది ఓవరాల్గా మా బ్రదర్ హౌస్. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, టాటా బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.